ఓకే సో ఇవాళ రౌడీస్ అందరికీ దీపావళితో పాటు మరొక పండగ కూడా వచ్చింది విజయ్ ఉన్నాడు మనతో పాటు సో హ్యాపీ దీపావళి టు యాల్ అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ టాక్సీ వాలా విజయ్ హ్యాపీ దీవాలి ప్రియాంక హ్యాపీ దీవాలి నువ్వు ఆ షేకండ్ అట్టిచ్చేసి ఆయనకి రాహుల్కి ఇచ్చేసి హ్యాపీ దీవాలి జనరల్లీ ఏంటంటే హీరోయిన్స్ ఒక సినిమా తర్వాత ఇంకో సినిమాకి ప్రమోషనల్కి దీని ప్రమోషన్కి నేను రానండి చాలా ఇంటర్వ్యూస్ అయిపోయాయి అనుకుంటారు కానీ ప్రియాంక మాత్రం ఆ పరిస్థితులు లేదు ఈ రోజు షీస్ వెయిటింగ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ టు హ్యాపెన్ 1 ఇయర్ నుంచి వెయిట్ చేస్తుంది ఇంటర్వ్యూ గురించి ఎప్పుడు సైన్ చేశా నేను ఎప్పుడు సైన్ చేశావు అక్టోబర్ 2016 ఓకే సో ఇట్ టుక్ సమ్ టైం యా ఇట్స్ ఏ బిగ్ డే టుడే ఇప్పుడు బాహుబలి 4 ఇయర్స్ పట్టింది కదా యా సో ఏదైనా సరే మంచి ప్రాజెక్ట్ వస్తున్నప్పుడు కొంచెం టైం పడుతుంది అందులోనూ మీకు చాలా గ్రాఫిక్స్ అవి ఉన్నాయని విన్నాను బాహుబలి తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ బాహుబలి 3 బాహుబలి హాడ్ 2700 సీజీ షాట్స్ टैक्सी वाला है 640 शॉट्स इतले बैठे वाड़ना सो इट्स लाइक वन क्वार्टर ऑफ द वर्क ऑफ द बाहुबली बाहुबली या सो अ लॉट ऑफ सीजी वाज देयर दानवल ने मेन टाइम कटिंग टाइम के कारण అంతే నా బైట ఏమేమో రకరకాలు వస్తూ ఉంటాయి విజయ్ ప్లేస్ చేస్తాడు తన సినిమాల్ని ఏది ముందు రావాలి ఏది వెనకాల అట్లా ఏం లేదు కదా యు డోంట్ టేక్ డిసిషన్స్ గీతా గోవిందం డిసిషన్ అరవింద్ గారు తీసుకున్నారు హి డిసైడెడ్ దట్ విల్ రిలీజ్ గీతా గోవిందం ఫస్ట్ ఎందుకంటే ఇం టాక్సీ వాళ్ళకి సీజీకి ఇంకొంచెం టైం ఇద్దామని ఆడియన్స్ థియేటర్కి వెళ్ళినప్పుడు కొంచెం ఒక న్యూ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఫ్రమ్ మేడం మేడం డూయింగ్ రౌడీ సీఎం ఫ్రమ్ రౌడీ సీఎం డూయింగ్ టాక్సీ వాళ్ళ ఇట్ వోంట్ ఫీల్ లైక్ మళ్ళీ సిమిలర్ కామెడీ ఆర్ సిమిలర్ చూస్తున్నా కొంచెం వేరియేషన్ ఉంటాయి నోటాది నేను గెలికి పెట్టించుకున్నా ఓకే సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్ అని విన్నాను అవునా రాహుల్ టాక్సీ వాలా ఇస్ సంథింగ్ అండ్ సూపర్ న్యాచురల్ సైఫై సూపర్ న్యాచురల్ సబ్జెక్ట్ ట్రీటెడ్ వెరీ కామికల్లీ మళ్ళీ అది హారర్ కామెడీ జోనర్ లోకి రాదు ఇది అసలు సంబంధం లేదు హారర్ కామెడీ కాన్సెప్ట్ లేదు అండ్ హారర్ కూడా లేదు ఇందులో ఇట్స్ నాట్ ఎ హారర్ ఎట్ ఆల్ బేసిక్ ఏంటంటే ఇట్స్ అ సైఫై బ్యాక్ డ్రాప్ లో ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ మీద మూడ్ లో తీసుకెళ్తాం అన్నమాట సినిమా ఓకే డెఫినెట్లీ ఇట్స్ అంటే ఒక ఫస్ట్ టైం కైండ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ జోనర్స్ సో టెక్నికలీ కూడా చాలా మంచి మంచి టెక్నీషియన్స్ దీనికి వర్క్ చేశారని విన్నాను లైక్ ది ఎడిటర్ ది సినిమాటోగ్రాఫర్ అంటే అందరూ బేసిక్గా కొత్త వాళ్ళు అంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు కానీ అందరూ కూడా యంగ్స్టర్సే బట్ ఎవరి ఫీల్డ్లో వాళ్ళు అయితే చింపేశారు టెక్నికల్లీ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ సినిమాటోగ్రాఫర్ గురించి చెప్పరా దే ఆర్ ద సారంగ్ బ్రదర్స్ దే ఆర్ లైక్ సినిమాటోగ్రాఫర్ అండ్ ఎడిటర్ మలయాళీ కనెక్టర్ చాలా మంది ఉన్నారు ఇందులో మలయాళీస్ ఏంటి సినిమాటోగ్రాఫర్ ఎడిటర్ మ్యూజిక్ డైరెక్టర్ మాలవికా నాయర్ సిజు మీనన్ ద యాంటగనిస్ట్ నార్మల్లీ హీరోయిన్ మలయాళి ఉంటారు మాకు అనంతపూర్ అమ్మాయి దొరికింది ఈమె అనంతపూర్ అమ్మాయే కానీ ఏదమ్మా ఒకసారి తెలుగు మాట్లాడు విందాం దీపావళి శుభాకాంక్షలు చెప్పేసి అందరికి దీపావళి శుభాకాంక్షలు వెరీ గుడ్ యు స్టార్టెడ్ ఆఫ్ విత్ వెరీ నైస్ నోట్ మంచిగా టపాకాయలు ఇలా పేలినట్టు కానీ కెరియర్ కూడా అద్భుతంగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాము మీరు ఉన్నది అనంతపూర్ కానీ మీరు తెలుగు అమ్మాయి కాదు మలయాళి అంతే ఓకే బట్ నేను మలయాళీ కాదు మరాఠీ ఓకే సో ప్రియాంక ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ టాక్సీ వాలా అండ్ ఆ తర్వాత విజయ్తో నువ్వు వర్క్ చేస్తున్నావు అని తెలిసినప్పుడు నీ చుట్టుపక్కల వాళ్ళందరూ షేర్ చేసుకున్న కామెంట్స్ ఏంటి యాక్చువల్గా విజయ్తో పెళ్లి చూపుల తర్వాత సైన్ చేసిన ప్రాజెక్ట్ కదా ఇది విజయ్ సో ఆ టైంలో ఎవ్రీవన్ వర్ హ్యాపీ బట్ ఆఫ్టర్ అర్జున్ రెడ్డి రిలీజ్ అయిన తర్వాత ఎవరితో చేస్తున్నావు అంటే ఇలా విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి పీపుల్ ఆర్ లైక్ వాట్ రియాక్షన్ అలా చేంజ్ అయింది సో ఫర్ మీ ఇస్ ఆల్వేస్ కూల్ చిల్డ్ అవుట్ వాట్ అన్న దాంట్లో ఏంటి అది అది ఎలాంటి వాట్ వాట్ లేదంటే వాట్ రెండు వాట్లు ఉన్నాయి మరి వాట్ జాగ్రత్తగా ఉండు లేదు వాట్ అంటే నీకంత సీన్ ఉందా అన్నట్టు మంచిగా నువ్వు క్లారిఫై చేసావు నీ డౌట్ తోనే నేను పడుకునే దాని నుంచి నో పీపుల్ వర్ క్వైట్ సర్ప్రైజ్డ్ ఓకే అంటే ఫస్ట్ మూవీ విత్ అర్జున్ రెడ్డి హీరో అన్నది ఇట్ వాజ్ అ బిగ్ డీల్ ఫర్ మెనీ పీపుల్ సో ఏమైనా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటావా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ నేను సినిమా రిలీజ్ అయిన తర్వాత చేశాను అనుకో నాకు మాట్లాడడానికి సినిమా సీన్ల గురించి ఉంటుంది విజయ్తో ఎక్స్పీరియన్స్ ఏంటంటే తను పర్ఫామ్ చేస్తాడు ప్రతి సీన్ ఇట్స్ నాట్ ఫర్ హిమ్ ఇట్స్ నాట్ లైక్ గెటింగ్ ఇన్ టు ద క్యారెక్టర్ నేను జీ అలా ఉండదు హీ బేసికలీ పర్ఫార్మ్స్ లైక్ హౌ వీ గో ఆన్ టు ద స్టేజ్ అండ్ పర్ఫామ్ కదా సో దాట్ వే ఐ అండర్స్టూడ్ హౌ ఇంపార్టెంట్ యాక్టింగ్ అన్న ఆస్పెక్ట్
మోర్ ఓవర్ ప్రతి సీన్ ముందు ఆ సీన్ పేపర్స్ పట్టుకొని ఒక 5-6 టైమ్స్ చదువుతుంటాడు. నేను ఏదో ఫెయిల్ క్యాండిడేట్ లాగా చూసుకుంటూ ఉంటా. నాకు అంత ఐడియా ఉండదు కదా ఇలా ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతాడు బేసికలీ. ఈ పిల్ల షూటింగ్ చేసినప్పుడు ఇప్పుడు డైలాగ్ ఉంటుంది ఒక డైలాగ్ చెప్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏముంటది డ్రాప్ చేసే సీన్ ఉంటుంది కదా క్యాబ్ ఇక్కడ బుక్ చేసా క్యాబ్ ఇక్కడ ఇప్పుడు నేను క్యాబ్ ఇక్కడ బుక్ చేసా క్యాబ్ ఇక్కడ రావాలని నాతో అనాలి అయితే కెమెరా యాక్షన్ డైరెక్టర్ రోలింగ్ చెప్తాడు నేను క్యాబ్ ఇక్కడ బుక్ చేసా క్యాబ్ ఇక్కడ రావాలి ఓకేనా విజయ్ అరే తల్లి యా ఓకేనా అంటే గ్లిప్ మూమెంట్ ఇవ్వకుండా ఇలా మాట్లాడుతుంటాం ఇవన్నీ తెలుస్తాయి కెమెరాలో తెలుస్తాయి సౌండ్ లో తెలుస్తాయి షార్ట్ ఓకే అయిందంట ఫేస్ లో తెలిసిపోతాయి సో ఇన్ బిట్వీన్ సీన్ షీల్ బి టాకింగ్ లైక్ టు మీ లైక్ దిస్ చెకింగ్ విత్ మీ ఐ కాంట్ డు ఇట్ బట్ ఇంకేమైనా యాడ్ చేయాలా ఓకే అని డైలాగ్ చెప్తుంది మధ్య ఇట్లా చేస్తుంది దెన్ ఈవెన్చువల్లీ స్లోలీ they help me everyone help me I guess Sujit will have so many stories to tell cameraman full comedy nenu set lo ayana kanipinchestundi kada evari kanipinchina kanipinchakapoyina ayana itla the eyepiece lo chusi navuthuntadu ikkada hey avun nenu oka interview lo chusan neeku paamulu ante bhayam anta kada oh even I am scared of snakes man I get dreams dreams snake em anustade snakes and dreams malli dream psychology inkot undi స్నేక్స్ డ్రీమ్స్ లోకి ఎందుకు వస్తున్నాయి నువ్వు తర్వాత ఒకసారి కనుక్కో ఓకే దానికి వేరే సంబంధాలు ఉన్నాయి డ్రీమ్ సైకాలజీ అని ఇంకోటి ఉంటుంది అనమాట అందులో మన డ్రీమ్స్ లో వచ్చింది మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఎందుకు వస్తున్నాయి మీరు సబ్ కాన్షియస్ అంటే మా సినిమా చూడాలి మా సినిమాలు ఉంటాయి ఇవన్నీ సబ్ కాన్షియస్ డ్రీమ్స్ వావ్ ఇవన్నీ ఒక లేయర్ ఉంటుంది బట్ నాకు జనరల్లీ దయాలు పాములు అంటే భయం నాకు కూడా అసలు పబ్లిక్ ఒపీనియన్ ఎట్లా వాటి గురించి ఒక సూపర్ కాన్సెప్ట్ ఉంది దాని బేస్ మీద ఈ సినిమా రన్ అవుతుంది సో అది మీరు చూస్తే యు విల్ బి ఎక్సైటెడ్ ఇంట్రెస్టింగ్ అంటే దానికి ఒక టాక్సీ వాళ్ళకి ఏంటి సంబంధం అన్నది దట్స్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ విజయ్ నువ్వు నీకు సబ్ కాన్షియస్ మైండ్ వీటన్నిటి మీద ఏమైనా వర్క్ చేస్తూ ఉంటావు మెడిటేషన్స్ చేస్తావా మెడిటేషన్ అంతా టైం వేస్ట్ కాన్సెప్ట్ అనేది నేను ఎప్పుడు ఇంక్లూడ్ అంటే ఖాళీగా కూర్చొని ఇంటర్వ్యూ చేసావు మొన్న అది నేను అతన్ని కూడా అడిగా ఎట్లా వర్క్ అవుతుంది బాస్ ఇది ఇట్లా కూర్చొని ఏం చేయకుండా ఎట్లుంటాం నాకు 2 మినిట్స్ కూర్చుంటే ఇట్లా అయితే ఒక పంచి ఓషో మెడిటేషన్స్ ఆయన బాడీతో మెడిటేషన్స్ ఇట్లా దుమ్కి ఇది అదేమన్నా ట్రై చేయాలి అలాంటివన్నీ చేయి బాడీతో ఉంటుంది బట్ మీకు పుట్టబట్టి స్కూల్లో చేయొచ్చు కదా బలవంతంగా చేయొచ్చు ఎవ్రీడే యాక్టింగ్ చేస్తుండేమేమో వారు నిద్రపోతుండే ఇట్లా ఇట్లా కూర్చోబెడితే ఇట్లా పడుకొని టీచర్ వచ్చే ముందు మళ్ళీ ఇట్లా కూర్చొని సో మేమందరం మెడిటేషన్ చేయాలి ఒక 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఎంతసేపు ఉంటుండో మర్చిపోయినా అయిన తర్వాత కంప్లీట్లీ క్వైట్ ఉంటుంది యువర్ అ 6-7 ఇయర్ ఓల్డ్ అయితే అయిపోయిన తర్వాత మేము కూర్చుంటే టీచర్ అట్లా వెళ్ళి ఇలా ఇలా టచ్ చేస్తే అంటే ఓకే టైం అయిపోయింది ఇప్పుడు లేచి పడుకోవడానికి వెళ్ళాలనే కాన్సెప్ట్ అంటే దే బిలీవ్ దట్ వీఆర్ మెడిటేటింగ్ సో డీప్లీ వీ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ వీ డోంట్ నో టైమ్ అనే కాన్సెప్ట్తో టీచర్లు వచ్చి ఇట్లా ముడితే ఇట్లా అయిపోయింది గెటప్ నౌ అండ్ గో అని మా వాళ్ళందరూ ఫుల్ పడుకుంటారు ఆమె వచ్చే ముందు ఇట్లా కూర్చుంటారు మళ్ళీ టీచర్ ముట్టిన తర్వాత ఎంత డీప్ మెడిటేషన్లో ఉన్నామంటే ఇది కూడా తెలియలే అనమాట ఆమె ఇట్లా ముట్టిన తర్వాత కూడా కదలరు ఇట్లనే కూర్చుంటారు సమ్ బ్యాచెస్ రే ఓవర్ చేయకరా రే లేవురా లేవురా ఇట్లా కూర్చొని 2-3 సార్లకి నేను చేయలేదు నేను లేచి వెళ్ళిపోతుంది అవును టాక్సీ వాళ్ళ అనేసరికల్లా కొంచెం మనకి క్లాసు మాసు అనేది లేదు అని చాలా మంది చెప్పినా బట్ సమ్ వాట్ అ మాస్ టైటిల్ లాగా అనిపిస్తుంది కదా రైట్ రైట్ రిక్షావాడు
టాక్సీ వాలా రైట్ అలా లారీ డ్రైవర్ అలా సంథింగ్ అలాంటి ఎలిమెంట్ ఉందా ఇందులో అంటే ఉందండి మాస్ ఎలిమెంట్ చాలా ఉంది అంటే మీరు బేసిక్ గా తన క్యారెక్టర్ అయితే ఒక క్యాబ్ డ్రైవరే సో తను తనుండే లొకేషన్ అదొక సూపర్ సెటప్ ఉంటుంది తను తన పక్కన ఉన్న క్యారెక్టర్స్ వాళ్ళంతా కూడా అది చాలా మాస్ ఎలిమెంట్ మీరు చూస్తే దానికి సబ్జెక్ట్ కి సబ్జెక్ట్ మే ఎక్స్ట్రీమ్ క్లాస్ మళ్ళీ ఈ రెండింటి మీద కాంబినేషన్ బ్యూటీ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఒక ఇన్నోసెంట్ బాయ్ వాడు ఇంజనీరింగ్ చేసి వర్కౌట్ అవ్వట్లే హీ కమ్స్ టు ద సిటీ అండ్ రియలైజెస్ దట్ అరే క్యాబ్ డ్రైవర్లు డబ్బులు చేస్తున్నారా అది ఎందుకు చేయలేను నేను అని అండ్ వాడికి చాలా తక్కువ బడ్జెట్ ఉంటుంది దెర్ ఇస్ నో మనీ సో హీ ఫైండ్స్ వన్ కార్ దట్ హీ లైక్స్ అండ్ దెన్ ఫ్రమ్ దేర్ హీ బికమ్స్ అ క్యాబ్ డ్రైవర్ అండ్ హౌ అంటే ఒక సపోర్ట్ అ లవ్ బిట్వీన్ అ మ్యాన్ అండ్ హిస్ క్యాబ్ లైక్ మల్టిపుల్ థింగ్స్ మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి బట్ జస్ట్ అబౌట్ వన్ ఇన్నోసెంట్ గై కమ్స్ అండ్ ఫైండ్స్ వన్ ఒక రెట్రో కార్ నడుపుతుంటాడు ఒక పాత కార్ సో వన్ డ్యామ్ కూల్ కార్ వీ హ్యావ్ ఇన్ ద ఫిల్మ్ నడపడం చాలా కష్టంగా ఉండింది బయట మీరు సినిమాలో చూస్తే చాలా పాష్ ఉంటుంది కానీ దాంతో ఎన్ని కష్టాలు పడ్డా పవర్ స్టీరింగ్ లేదా దానికి పవర్ స్టీరింగ్ ఏంటి అసలు డోర్ ఓపెనింగ్ కూడా రాదు డోర్ ఓపెనింగ్ లాక్ అయిపోతుంది మరి కొట్టాలి అంటే ఒక ఒక డోర్ నుంచి అందరి క్యారెక్టర్ లోపలికి వెళ్ళాలి ఓకే ఇంకో డోర్ తెరుచుకోదు అసలు ఇంకా జస్ట్ మేనేజ్ అది మీకు ఎక్కడ దొరికింది ఆ కారు అది ఓఎల్ఎక్స్ లో చూసామండి కష్టపడి ఒక పాత ఎవరో అమ్మడానికి పెట్టిందాన్ని మీరు కొనేశారు రైట్ ఓల్డ్ సిటీలో ఎక్కడికో వెళ్ళి వాళ్ళు కొంతమంది వింటేజ్ కార్స్ పెట్టుకొని ఉంటారు సో అక్కడ నుంచి వెళ్ళి తీసుకొచ్చి దాన్ని ఒక 3-4 టైమ్స్ రిపేర్ చేయించి అలా వర్క్ చేసి ఫస్ట్ ఒక్క కార్ ఉండింది అది ఒక స్టంట్ సీన్ చేస్తుంటే మధ్యలో హ్యాండ్ ఇచ్చేసింది ఇంకా ఫస్ట్ యాక్ట్ సో దెన్ ఆ రోజు షూటింగ్ అయిపోయి ఏంది బాస్ ఇట్లా ఇట్లా అయితే ఇట్లా అని దెన్ వీ గాట్ వన్ మోర్ కార్ సో వీ హ్యాడ్ టూ బ్యాక్అప్ ఉంటుంది సెట్ వర్క్ కూడా వచ్చేది కాదు కదా ఇవి మధ్య మధ్యలో ఆగిపోయి చాలా సార్లు లొకేషన్కి వెళ్తుంటే కూడా మధ్యలో కార్ ఆగిపోయి ఒకసారి క్యాన్సిల్ చేసుకోవడం కూడా జరిగిపోయింది అనమాట వర్కౌట్ అవ్వట్లేదు కష్టపెట్టారా అసలు ఆ కార్ నా సైజ్ కి ఆ కార్ వెళ్ళాలంటే ఇట్లా అక్రోబాటిక్స్ చేసి ఇట్లా లోపల కూర్చోాలి మళ్ళీ లోపల కూర్చున్నాక స్టైల్ గా కూర్చోాలి అక్కడ లైట్స్ కింద లైట్స్ పట్టుకోవాలి ప్రతి ఫుల్ చుట్టూ లైట్స్ అంటే అది కూడా కాకుండా సమ్మర్ లో చేసాము మిడ్ సమ్మర్ లో మిడ్ డే అన్నమాట 1 o'clock ఆ టైంలో చేయాలి మొత్తం మెటల్ బాడీ కార్ లోపల ఏసీ ఉండదు విజయ్ దానిపైన లెదర్ జాకెట్ వేసుకోవాలి మన వాళ్ళిద్దరు కొంచెం తెల్లగా ఉన్నారు కాబట్టి ఇంకా కలర్ లో మిగిలారు కరెక్ట్ అందులో లెదర్ జాకెట్ వేసుకొని కూర్చోవాలి ఏసీ ఉండదు ఎందుకు ఇట్లా మీరు కక్ష పెట్టారు అంటే రాయడం ఈజీ అండి అని తీసేటప్పుడు నాకు కూడా అర్థం లేదు ఏది పడుతుంది రాయకూడదు అనేసి అవునా బట్ అంటే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ స్క్రిప్ట్స్ ఐ హవ్ హర్డ్ అంటే నేను సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక కథ పరంగా ఇట్ వాజ్ సూపర్ ఎక్సైటింగ్ అండ్ దట్ కెప్ట్ మీ గోయింగ్ దానివల్ల ఈ ఉక్క పోస్తున్నాయి చేస్తున్నా అరే స్క్రీన్ మీద చూస్తే మజా వస్తుందిరా people will enjoy this ane space lo nu kada vintunnappude screen meeda ela untundi janalu ela react avtaru ane daniki vellipothava vijay you connect ante na cinema manchi narration isthe naaku mostly cinema ga anipichestuntadi and nen ee katha innadam kuda chaala vichitranga jarigindi because I told you I am very scared horror ante bayam ani cheppina horror cinema cheyadanna he thought actually it sent me inko horror script ఆ డైరెక్టర్ వచ్చి ఇట్లా హారర్ అనగానే నేను చేయను సార్ అప్పుడు నా దగ్గర సినిమాలు కూడా లేవు అయినా ఐ వాజ్ లైక్ గీతార్ట్స్ బ్యానర్ అంటే నేను హారర్ అయితే చేయను సార్ ఇంకేదైనా చేస్తారా వద్దు నాకు ఇష్టం లేదు దెన్ యూవీ క్రియేషన్స్ నుంచి కాల్ వచ్చింది ఒక కొత్త అబ్బాయి ఉన్నాడు ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది విన్ను అని ఆఫీస్కి వచ్చా మనోడు సోఫా మీద కూర్చున్నాడు హాయ్ హాయ్ అని చెప్పిన దెన్ ఇట్లా కూర్చొని సో వాట్ ఇస్ ద జానర్ అని అన్న హారర్ అన్నాడు సారీ బాస్ ఇట్లా వెళ్తుంటే నో 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 అంటే నో ఇట్ ఇస్ లైక్ సైన్స్ ఫిక్షన్ సటిల్ హారర్ ఎలిమెంట్ ఉంటుంది కానీ హారర్ కూడా కాదు ఇది అంటే సైన్స్ ఫిక్షన్ దగ్గర ఆగిన ఓకే సరే కొంచెం ఇందామా అంటే నేను హారర్ చేయను అంటే నో ఇట్స్ నాట్ హారర్ అంటే సరే ఒకసారి కథ చెప్పు అన్న దెన్ ఈ స్టార్టెడ్ టెల్లింగ్ సో ఐ వుడ్ హ్ ఇఫ్ ఈ డింట్ టెల్ మీ దట్ అదర్ జానర్ ఐ వుడ్ హ్ గాన్ ఆఫ్ లైక్ సారీ సార్ ఇంకోటి ఏదైనా చేస్తా అనే వుడ్ హ్ గాన్ ఆఫ్ బట్ వన్స్ హీ టోల్డ్ మీ ద స్క్రిప్ట్ లైక్ డ్యామ్ ఇట్ చేసేయాలి ఇది నాకు ఎందుకో నువ్వు ఇంత చెప్పిన తర్వాత ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయాలనిపిస్తుంది ఏంటి సుమా గారు స్కేరీ హౌస్కి వస్తావా నాతో నాకు కూడా భయమే మరి ఎందుకు మరి ఇద్దరం కలిసి మనకు అవసరమా
సీ యూ హ్యావ్ టు ఓవర్కమ్ ద ఫియర్స్ ఓకే ఫియర్ అంటే ఇప్పుడు నేను రోడ్ మీదకి వెళ్ళి నిలబడతాను నన్ను బస్సు గుద్దేయకూడదు అనుకోవడం కాదు ఇవన్నీ అన్రియల్ ఫియర్స్ అందులో ఎవ్వరు ఉండరు వాళ్ళందరూ మనకు తెలిసిన మనుషులే వాళ్ళే వచ్చి బూ చీ అంటారు అన్నమాట ఈ ఫియర్ ని ఈ స్కేరీ హౌస్ ఫియర్ ని ఓవర్కమ్ చేస్తే నా సినిమా సూపర్ హిట్ అవుతుంది అంటే నేను దాంట్లోకి అమ్మ నేను ఇట్లాంటి హామీలు నీకు ఏమి ఇవ్వలేను మీ సినిమా సూపర్ హిట్ అవ్వాలంటే మీ డైరెక్టర్ బాగా తీసి ఉండాలి నువ్వు బాగా చేసి ఉండాలి ఆ అమ్మాయి కూడా బాగా చేసి ఉండాలి మొత్తం కానీ యా ప్రాబబ్లీ మనం ఇద్దరం లోపలికి వెళ్తున్నాం అంటే అప్పుడు సమ్ యా అంటే ఇక్కడ ఉండేటువంటి జనాల వాళ్ళ సంకల్పం దేవుళ్ళ సంకల్పం దయ్యాల సంకల్పం సంకల్పం అన్ని అన్ని కలిసి మీ మూవీకి హెల్ప్ చేస్తుందని నేను అనుకుంటున్నా పద పద వెళ్దాం భయమే కదా మ్యామ్ మీ యాంగిల్ అయితే అరుపు లేట్ నుంచి అని వినిపిస్తాయి అసలు ఈ కెమెరా అక్కర్లేదు మీరు బయట కెమెరా పెడితే అరుపులు వినిపిస్తుంటే ఎవరు లోపల ముట్టుకోకపోతే బెటర్ సుమారు కొడతారంట అది ఎవరో అడ్మినిస్ట్రేషన్కి చెప్తే బెటర్ యా కాళ్ళు పట్టుకొని లాగడాలు వెనక నుంచి బూచి అనడాలు ముట్టుకోదు చెప్తున్నాను నేను ఇప్పుడే నాకు జస్ట్ దగ్గర వచ్చి అరవక మిమ్మల్ని ముట్టుకోదు నా దగ్గర అరవకపోతే బెటర్ అంతే సో లోపల ఉండేవాళ్ళు ధైర్యంగా కేర్ఫుల్ గా ఉండండి మేము వస్తున్నాం లోపలికి నేను మీ గురించే వచ్చాను మీకు సపోర్ట్ సిస్టమ్ గా వచ్చా మిమ్మల్ని గట్టిగా పట్టుకొని ఉంటా లోపల ఆ 2 మినిట్ జర్నీ ఏదో ఇట్స్ ఓన్లీ 2 మినిట్స్ ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను అండ్ టాక్సీ వాలా ఇస్ గోయింగ్ టు బి ఎ సూపర్ హిట్ ఓకే మీకు రూట్ గుర్తుంది కదా రైట్ లెఫ్ట్ మీరు ముందండి నాకు రూట్ గుర్తులేదు ఓకే ఓకే ప్రియాంక ఇంకా ఏమైనా మూవీ గురించి ఎక్స్పీరియన్సెస్ చెప్పు ఎనీ మెమరబుల్ థింగ్స్ దట్ హ్యాపెన్ ఆర్ టు ఇస్ దేర్ సంథింగ్ యు మాట్లాడుతున్నా ఈ మూవీస్ అనే ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది చిన్నప్పుడే ఉండింది బట్ పెరిగేకొద్ది అర్థమైంది అందేసి కాదు అని ఓకే సో మరి ఒక 2 ఇయర్స్ బ్యాక్ గట్టిగా ట్రై చేస్తే గీత ఆర్ట్స్కి నా ప్రొఫైల్ పంపిస్తే వాళ్ళు పిలిపించారు ఆడిషన్స్ ఇవ్వమన్నారు లైక్ 2-3 మూవీస్ స్టార్ట్ అవుతున్నాయి ఫస్ట్ మూవీ దీనికి ఆడిషన్ ఇంట్రొడక్షన్ సీన్ నాది తాగుంటా అన్నమాట ఊరికే ఒకసారి అట్లా ఒక లైన్ చెప్పు మాకు అందులో డైలాగ్ అక్కర్లేదు జనరలీ తాగున్నా మీరు అలా సీన్లు అడిగితే క్రైమ్ సీన్ చేస్తుంది ఇప్పుడు నేను తాగున్నాను అనుకున్నావా నేను తాగిలేను నా మనసులో మాట చెప్తున్నాను ఇదే నిజం ఇదే డైలాగ్ రెడీ డైరెక్టర్ గారు ఒకసారి యాక్షన్ చెప్పు విజయ్ నేను తాగున్నా అనుకున్నావా
మనసులో మాట చెప్పాను అంతే. షూర్ యూ వాంట్ రిపీట్ మీ వెల్ ద యాక్టింగ్ ఇస్ సో బ్యాడ్ సో రాహుల్ ఒక క్వశ్చన్ థియేటర్ కి ఈ సినిమా కోసం జనాలు ఎందుకు రావాలి అంటే మీరు అసలు జనాలకు సినిమా ఎందుకు అవసరం ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ అండ్ రిలాక్సేషన్ రైట్ తీసుకెళ్తాం కాసేపు మీకు గుర్తుంటుంది ఈ సినిమా మీరు దాని నుంచి బయటకు వచ్చినా ఒక 2-3 డేస్ యూ విల్ బి హ్యాపీ దట్ యూ వాచ్ దట్ ఫిల్మ్ ఓకే దట్ ఇస్ టాక్స్ మీకు తెలుసు కదా మాలో ఈ మధ్య చాలా మంది క్రిటిక్స్ ఉంటున్నారు మేము ఒక సినిమాని మీరేం తీశారు అని కాకుండా మేమైతే ఏం తీసుంటాం అనేది కూడా మేము ఆలోచిస్తాం రైట్ సో మీరు వాటికి కూడా రెడీగా ఉన్నారా యా అన్నిటికీ రెడీ అండి ఎందుకంటే టైం చాలా దొరికింది కాబట్టి ఒకటి 10 సార్లు చెక్ చేసుకొని అందులో మాకు స్క్రిటినీ టీం చాలా పెద్దది ఎందుకంటే యు నో ద బ్యానర్స్ కదా యా మూవీ క్రియేషన్స్ జేటు రైట్ వాళ్ళు తీసుకున్న కేర్ అండ్ వాళ్ళ స్క్రూటినీ లెవెల్స్ ఆర్ అమేజింగ్ వాళ్ళు చెప్పే పాయింట్స్ అప్పుడు కొన్నిసార్లు అర్థం కావు కానీ అది అప్లై చేసిన తర్వాత తెలుస్తుంది అంటే రియల్లీ దే పవర్ఫుల్ పాయింట్స్ సో అలా చాలా లెవెల్స్లో దీన్ని ఫిల్టర్ చేసుకొని బయటకు వచ్చింది ప్రోడక్ట్ ఇస్ క్లీన్ ఈ హాలీవుడ్ అంటే గుర్తొచ్చింది ప్రతి సినిమాలోనూ ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నావు కదా విజయ్ ఆల్మోస్ట్ రాహుల్ ప్రియదర్శన్ ఇప్పుడు హాలీవుడ్ హీరోయిన్స్ ఇంట్రడ్యూస్ చేసినట్టు నువ్వు ఫ్రెండ్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నావు ఎందుకంటే ఐమ్ అ బాయ్స్ గ్యాంగ్ టైప్ నేను వెనెవర్ ఐ హావ్ టైం నా వీక్ అంతా నాకు సాటర్డే దొరికితే అబ్బాయిలతో చిల్ అవుతుంటాం మేము ఒక బాయ్ గ్యాంగ్ స్పోర్ట్ ఆడుతుంటాం అమ్మాయిలు అంటే అంత ద్వేషం పాపం ద్వేషం కాదు చాలా ఇష్టం అమ్మాయిలు అంటే కానీ దాంట్లో చాలా డ్రామా ఉంటుంది నాకు లైఫ్ లో ఆ డ్రామాకి అంత స్పేస్ లేదు కరెంట్లీ ఓపిక లేదు సో అబ్బాయిలు అంటే చిల్ కావచ్చు అమ్మాయిలతో ఏదో స్ట్రెస్ ఉంటుంది ఆల్వేస్ ఎక్కడో సో నీకు అర్థమైపోయింది పెళ్ళి అంటే చాలా డ్రామా ఉంటుంది అందుకే నేను మ్యాక్స్ పుష్ చేస్తున్నా అందుకే మిమ్మల్ని కలిసినప్పుడు అలా హౌస్ ఈవెన్ దో ఐ హావ్ బీన్ మ్యారీడ్ అండ్ ఐ హావ్ కిడ్స్ ఐల్ బి ఆస్కింగ్ షీ లైక్ వెరీ నైస్ ఐమ్ లైక్ హౌ ఆర్ యు సో హ్యాపీ బయటకు మేము ఇలాగే చెప్పుకుంటున్నాం లేకపోతే నువ్వేలా దింపుతావు అందరినీ దింపి ఇప్పుడు పెళ్లి చూపులతో ప్రియదర్శి ఎట్లా వచ్చాడో అర్జున్ రెడ్డితో రాహుల్ ఎంత జనాలు ఎంత ఇష్టపడ్డారో హాలీవుడ్ని అంత ఇష్టపడతారు ఓకే అంటే ఐ థింక్ హిల్ బి టాక్డ్ అబౌట్ ఆయన రోల్ వాడిని చాలా ఇష్టపడతారు ఈజ్ వన్ క్యూట్ లిటిల్ ఫెలో ఆన్ సెట్ వాడికి అయితే స్కూలే మా సెట్ ఎందుకంటే నేను బలవంతంగా చేయరా ఈ సినిమా చేయరా మంచిగా ఉంటుందా అని పట్టుకొచ్చింది హీల్ ఎంజాయ్ ఇట్ కానీ వాడు ఎప్పుడు 12కి అయితే లంచ్ ఎప్పుడు స్కూల్ ఉంటాం కదా లంచ్ బ్రేక్ ఎప్పుడు అని లంచ్ ఎప్పుడు ఇంకా 1/2 అవరా ఇంకా 1/2 అవర్లో లంచ్ బ్రేక్ అని వెయిట్ చేస్తుంటాడు 5:30కి ఇంకా అయిపోయిందా ప్యాకప్ అంటే సమ్ టైమ్స్ వాళ్ళు చాలా సార్లు నైట్ షూట్ ఎక్స్టెండ్ అవుతుంది అనమాట అరే ఏంది నైట్ అంతా షూట్ చేసాడు ఏంది అరే స్కూల్లో కూడా అయిపోతుంది 6కి వెళ్ళిపోతా నేను అనే స్పేస్లు ఉంటాడు వాడు ఇట్స్ లైక్ సూపర్ ఫన్ ఆన్ సెట్ ఆల్సో సో మెనీ థింగ్స్ హీ డస్ నో ఇప్పుడు ఎడిట్ రిపోర్ట్ రాసుకుంటుంటారు అంటే షార్ట్ అయిన తర్వాత ఫోర్ పీపుల్ హు డోంట్ నో ఫిల్మ్ మేకింగ్ అంటే నాకే తెలియదు ఎడిట్ రిపోర్ట్లో ఏమి రాస్తారు ఏదో రాస్తుంటారు షార్ట్ నెంబర్ ఇది డే షార్టా నైట్ షార్టా లెన్స్ అబ్బాయి ఇట్లా రాస్తుండ్రు వీడల్లి 1/2 కేజీ ఉప్మా రవ్వ 6 1/2 డజన్ ఎగ్స్ ఓ రిన్ సబ్బు అని వీడు చెప్తూ వాడు రాస్తుంటే సీరియస్గా ఎవరు చూస్తలేరు నేను ఏదో షార్ట్ అయిపోయిందని నేను కూర్చొని ఆలోచిస్తున్నా ఏదో సడన్గా నా ముందు ఇది జరుగుతుంది వాడు కూడా ఒక సెకండ్ ఏంటి అన్నట్టు చూసిండు చూసిన తర్వాత వీడు సీరియస్గా చెప్తానే ఉండు ఓకే సర్లే అని దిస్ ఫెలో ఇస్ ఆల్సో జస్ట్ ప్లేయింగ్ అలాంగ్ 1 మోర్ డే మేము షూట్ చేస్తుంటే నేను మానిటర్ దగ్గర కూర్చొని షార్ట్ చూస్తున్నా వీడు అక్కడిక్కడ కట్టెపుల్ల పట్టుకొని తిరుగుతుంటాడు మేకలు చూసి మే బిర్యానీ ఐ
అంటే వాడు ఇట్లా ఆలోచిస్తాడు బిర్యానీ. సో ఒక మూవీ రిలీజ్ అయిన తర్వాత కొంతమందికి సినిమా నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు, ఎలా తీసుకుంటావు ఇవన్నీ? నచ్చాలనే చేస్తాం. అంటే సినిమా ఇస్ మేడ్ ఫర్ అన్ ఆడియన్స్, వాళ్ళు ఎంజాయ్ చేయాలనే కోరిక. వాళ్ళు ఎంజాయ్ చేస్తే మనకి ఇంకా ఆనందం ఉంటుంది. నాకు నచ్చిన స్టోరీలు వాళ్ళని ఎంజాయ్ చేసేటట్టు చేయాలి. ఐ కాంట్ డూ అంటే జనాలకి ఇది నచ్చుతుంది అంటే ఇదే చేద్దాం అనే పాయింట్ కాదు. సినిమా ఏంది, స్టోరీ టెల్లింగ్. అంటే ఒకప్పుడు మన అమ్మమ్మ ఫుడ్ పెట్టేటప్పుడు మనకు చెప్పేది కథ, తర్వాత స్టేజ్ మీద చేస్తే. ఇప్పుడు ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ స్కేల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. సో కీప్ టెల్లింగ్ స్టోరీస్. అంటే విన్నప్పుడు చాలా నచ్చితే చెయ్యి. కొంచెం డబ్బులు తక్కువైనా ఎక్కువైనా అది కాదు, ఈ కథ చెప్పాలి. ఇంట్రెస్టింగ్ ఉంది కథ. అండ్ సో ఇఫ్ ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ ద స్టోరీ, రిజల్ట్ కొంచెం అటు ఇటు అయినా ఐఎమ్ ఓకే. ఒక 2-3 డేస్ ఫీల్ అవుతా, దాని తర్వాత ఇట్స్ ఓకే అనిపిస్తుంది. దిస్ ఇస్ వన్ స్టోరీ ఐ రియలీ వాంటెడ్ టెల్. అంటే రాహుల్కి మా అందరికీ చాలా టైం పట్టేసింది. మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇట్స్ బీన్ అ వైల్, బట్ స్టిల్ ఇట్స్ చాలా మంచి స్టోరీ. మేము చెప్పే స్టోరీ, చెప్పాల్సిన స్టోరీ, అందరు చూసి ఎంజాయ్ చేస్తారు కూడా అని నా ఫీలింగ్. ఇంకేమైనా ఉంటే మీరు కమాన్ చెప్పండి, మీరు చెప్పండి. నా ఫస్ట్ ఫిల్మ్ అయిపోయిన తర్వాత ఆ పొజిషన్ రావడానికి నాకు ఒక 1.5 ఇయర్ పట్టింది అనమాట. అప్పటికి ఒక 50 నరేషన్లు, ఒక 100 చాలా చేశాను ఆ ఆఫీస్లో. సో ఫైనల్లీ ఈ సబ్జెక్ట్ నేను రాసుకున్నప్పుడు ఇది ఎక్కడ రిజెక్ట్ అవ్వాలా, ఎవరు చెప్తే అన్ని ప్లేసెస్లో ఓకే అయిపోయింది సింగిల్ నరేషన్. సో ఇట్స్ అ విన్నర్ టు మీ, ఇది నడుస్తుంది అని చెప్పి. సో మొత్తం బాగా సెట్ అయిపోయింది. పెద్ద ప్రొడక్షన్ హౌస్లో ఓకే చేశారు, యువి క్రియేషన్స్లో ఓకే అయిపోయింది, మారుతి గారు విన్నర్ ఓకే అన్నారు. సో అప్పుడే పెళ్లి చూపులు హిట్ అయింది, విజయ్ దేవరకొండ వచ్చాడు, పర్ఫెక్ట్ ఉంటాడు నా క్యారెక్టర్ అని. ఐ వాజ్ సూపర్ హ్యాపీ, ఇంక సెట్ అయిందిరా, ఇంకా ఎక్కుతుంది అని. విజయ్ రాగానే, విజయ్ చూడగానే అనిపించింది ఇస్ సూపర్, నా క్యారెక్టర్కి బాగా సెట్ అవుతాడు. కానీ జానర్ చెప్పగానే తల్లే చెల్లిపోగానే అనవసరంగా జానర్ చెప్పిన కదా, నేను కనీసం అబద్ధం అని చెప్తే బాగుండు, మంచి లవ్ స్టోరీ అని చెప్పి కూర్చోబెట్టి స్టార్ట్ చేయాల్సింది అనుకుని. బట్ సైఫై అని చెప్పగానే హీ స్టాప్డ్, వెంటనే ఆగాడు, మళ్ళీ ఒకసారి వింటా నరేషన్ అని చెప్పి స్టార్ట్ చేశాడు. సో స్టార్ట్ చేసిన తర్వాత కరెక్ట్ 2 అవర్స్ నరేషన్ లేచి ఐఎమ్ డూయింగ్ ఇట్ అనేసాడు. సో ఆ ఒక్క సెకండ్ మాత్రం మీకు అయిపోయింది అనిపించింది కదా? అంటే ఐ షుడ్ బి స్మార్ట్ ఏమో, కొంచెం అనవసరంగా చెప్పేశాను. ఓకే, సో ప్రియాంక, ఎనీథింగ్ మోర్ యూ వాంటెడ్ టు సే సాంగ్స్ గురించి ఏమైనా? మీ ఇద్దరికి సెట్లో డివైడ్ సాంగ్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే ఆ టైప్ ఆఫ్ స్టోరీ ఇట్ బేసిక్ మాంటేజెస్ మీద ఉంటాయా? స్టోరీ టెల్లింగ్ లోనే ఎనీ సాంగ్స్? మొత్తం 4 సాంగ్స్. ఓకే, అండ్ మ్యూజిక్ ఇస్ చాలా బాగుంది, వెరీ నైస్. సో విజయ్, నెక్స్ట్ ఏంటి విజయ్? ఆఫ్టర్ దిస్ డియర్ కామ్రేడ్ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. సో అది సమ్ టైమ్ నెక్స్ట్ సమ్మర్, ఇంకా ఈ ఇయర్కి ఈ సీజన్కి లాస్ట్ రిలీజ్ ఇది. ఓకే, సో ఆఫ్టర్ 6-8 మంత్స్ తర్వాత ఐ విల్ కమ్ అగైన్ ఆన్ స్క్రీన్. ప్రస్తుతానికి బ్యాక్ టు బ్యాక్ రిలీజ్లు అయ్యి. ఎలా అనిపిస్తుంది నీకు పెళ్లి చూపుల నుంచి ఇక్కడ వరకు ప్రయాణం? బాంబేలో ఉన్నప్పుడు కరణ్ జోహర్ వాళ్ళ ఇంట్లో కూర్చున్నా, అసలు ఏం జరుగుతుంది బాస్, మళ్ళీ వైఎంఐ సిట్టింగ్ హియర్, వైఎస్ దిస్ గై టాకింగ్ టు మీ, వైఎంఐ ఇన్ హిస్ హౌస్, వాట్స్ హ్యాపెనింగ్ అన్నట్టు అనిపిస్తుంది. అండ్ జస్ట్ వెన్ యూ గోయింగ్ టు ద పబ్లిక్, అంటే ఇఫ్ యూ జస్ట్ థింక్ ఆఫ్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ టు నౌ, జస్ట్ సో సంథింగ్. బట్ ద బెస్ట్ థింగ్ ఇస్ టు, ద ఓన్లీ థింగ్ ఏం వర్క్ అవుతుంది అంటే జస్ట్ టు కీప్ వర్కింగ్. మళ్ళీ షూట్లకు వెళ్ళిపోయి అక్కడ ఉంటే ఇవన్నీ ఆలోచించాం, ఏం జరిగింది, ఏమైతుంది. మంచిగా జరుగుతుంది ఆలోచనలో కూడా. అయితే ఏదో ఒకటి పని చేసుకుంటే. ఇంకా చేస్తున్నావా? చే, ప్రస్తుతానికి ఏం లేదు, విల్ ఫిగర్. మైట్ బి, యా, తెలియదు. తమిళ అయింది ఇప్పుడు? ఆ, తమిళ అయిపోయింది. అన్నీ నాకు జస్ట్ ఫీల్ వై నాట్, ఎందుకు చేయొద్దు అని అన్నీ అట్లా అట్లా టచ్ చేసి ఎక్స్పెరిమెంట్లు. ఆల్ లాంగ్వేజెస్? జస్ట్ థ్రిల్స్, చీప్ థ్రిల్స్ ఇవన్నీ చేసేద్దాం, ఎందుకు చేయొద్దు, ఏమైతుందో చూద్దాం అనే స్పేస్లో అట్లనే చేసుకుంటూ. రామానాయుడు గారు అన్ని లాంగ్వేజెస్లోనూ మూవీస్ చేసినట్టు విజయ్ కూడా ప్రాబబ్లీ మల్టిపుల్ లాంగ్వేజెస్లో కనిపిస్తాడు. చూద్దాం, యా, డిపెండింగ్ ఆ రోజు మూడ్ బట్టి, ఆ టైంలో మెంటల్ స్పేస్ బట్టి. ఓకే.
నీకు ఇంటర్నేషనల్ దయ్యాలు కనిపిస్తాయి ఇండియన్ లోకల్ వైట్ సారీస్ అట్లా నాకు ఇప్పుడు లేడీ దయ్యాలు కనిపిస్తాయి నా ఇమాజినేషన్ లో ఐ డోంట్ థింక్ మొగ దయ్యాలు అంత స్కేరీ ఉంటాయని ఎందుకంటే మన సినిమాల్లో కొన్ని తరాల నుంచి కొన్ని యుగాల నుంచి లేడీస్ నే దయ్యాలుగా చూపించారు ఒక చంద్రముఖిని తీసుకున్నా లేదా ఒక నాగవల్లిని తీసుకున్నా చూడు పాత సినిమాల్లో క్యాండిల్ పట్టుకొని తిరిగిన దయ్యాలైన అన్ని ఆడ దయ్యాలే ఒక మగదయ్యాన్ని సరిగ్గా చూపించినా నేను ఇన్ మై లైఫ్ మగదయ్యాన్ని ఇమాజిన్ చేయలేను ఎందుకంటే ఆడదయ్యాలు అందంగా ఉంటాయి మగదయ్యాలని పెద్ద అందంగా చూపించలేరు అందుకని ఏం పెడతారు లాంగ్ విగ్ వైట్ సారీస్ అవన్నీ అందంగా ఉంటాయా దయ్యాలు అందంగా ఉంటాయా ఓహో సో రాహుల్ థాంక్యూ సో మచ్ ఈ రోజు టాక్సీ వాలాకి సంబంధించిన చాలా విషయాలు తెలుసుకున్నాము నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావు ఏ న్యూ కమర్ కి అడ్వైస్ ఇచ్చావు సమ్ టిప్స్ హీరోలు ఈ హీరో అట్లా వెళ్ళకుండా కథ ఉంటే బెటర్ దట్స్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ మోస్ట్ యాక్ట్రెసెస్ డూ ఈవెన్ వాట్ ఎవర్ బిగ్ నేమ్ అంటే హీరో హీరో అని కాకుండా కొంచెం నా రోల్ ఏముంది ఏంటి పరిస్థితి అని చూసుకుంటే బెటర్ నువ్వే వినకుండా ఇంకో నలుగురికి వినిపించి నువ్వు వెనకాల కూర్చో ఎవరంటే కామన్ పీపుల్ కొంతమంది మీ ఇంట్లో వాళ్ళని అట్లా అందరినీ వినిపించు వారు ఇన్స్టాగ్రామ్ మీద కథ పెట్టి మీ ఫీడ్బ్యాక్ ఏంటి మీకు ఓకేనా ఈ స్క్రిప్ట్ అని ముందే ఒపీనియన్ తీసుకో సో మీ పాపులర్ ఓట్ ప్రకారం వాళ్ళకి ఓకే అంటే అప్పుడు నీకు తర్వాత ఉండదు సుమా గారి ఐడియా సుమా గారు ఇప్పటి నుంచి సుమా గారు చేసే షో కాన్సెప్ట్ అంతా పెట్టేసి మీకు ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ తాజా జెంటిల్మెన్ మునుపెన్నడు లేని బ్రహ్మాండమైన నృత్యాలు అభినయంతో అద్భుతమైన నటీ నటులతో మీ ముందుకు వస్తున్న ఈ జానపద చిత్రానికి స్వాగతం సుస్వాగతం